ఆవు చేలో మేస్తే దూడ గట్టునమేస్తుందా అనే సామెత జగన్ అండ్ కొక్కి సూట్ అవుతుంది బాసే స్కాముల రారాజు ఆయన సహచరులు అనుచరులు గూండాలు రౌడీలు లిక్కర్ డాన్లు అవ్వకుండా పోతారా యథా నాయకుడు తథా కింది స్థాయి నేతలు అందుకేనేమో జగన్ నిఖార్స్ అయిన దాదాలని నకిలీ మద్యం వీరులని ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీకి నిలబెట్టాడు జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి వాళ్లను పోటీకి నిలబెట్టాడో మచ్చుకకి ఓ క్యాండిడేట్ బయోడేటాను పరిశీలించి చూసే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు తూర్పు రాయలసీమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని వైసీపీ తరపున నిలబెట్టారు జగన్ సదరు శ్యాంప్రసాద్ రెడ్డి హిస్టరీ ఏంటో పరికించి చూస్తే అంతా నకిలీ మద్యం కంపే కొడుతోంది వైసీపీ అభ్యర్థి పేర్నాటికి నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్నాడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సహ నిందితుడిగా చార్జిషీట్ లో ఏత్రిగా ఉన్నారు అందుకేనేమో ఏ వన్ జగన్ రెడ్డికి ఈయన గారు తెగనచ్చేసి ఉంటారు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డికి లేని అవలక్షణాలు లేవు నేషనల్ ఇంటర్నేషనల్ క్రైమ్ ముఠాలతోనూ మనోడికి దోస్తీ ఉందని తెలుస్తోంది అప్పు వంటి ఇంటర్నేషనల్ స్మగ్లర్లు కూడా ఏత్రీతో పాటు ఉన్న సహ నిందితులంటేనే పేర్నాటి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక ఈయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా గోవా నుంచి మాంచి కిక్కిస్తున్నట్టు తెచ్చిపంచిన విషపూరితమైన మద్యం తాగి సర్వేపల్లిలో అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఆ మద్యం తాగిన ఎందరూ ఇప్పటికీ మానసిక దివ్యాంగులుగా మారిపోయారు ఆ పాపం కూడా పేర్నాటిదేనని అందరికీ తెలిసిన విషయమే సరే ఈ కేసులన్నీ అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమో అంతకు ముందున్న కాంగ్రెస్ సర్కారో పెట్టిందేమో అనుకుంటారేమో కానే కాదు మనోడి మద్యం చరిత్ర తెలిసి అప్పట్లో గవర్నర్ పాలనలో ఈ కేసులు నమోదయ్యాయి ఈ మధ్య ఈ కేసుకు సంబంధించి పేర్నాటిని సెబ్ అధికారులు విచారించేందుకు పిలిస్తే తననొక్కడినే ఎందుకు పిలిచారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎందుకు పిలవలేదంటూ చిన్నులు తొక్కుతూ ఏకంగా డాన్సులే చేయడం అందరూ చూసి తరించారు కూడా ఇది లిక్కర్ డాన్కమ్ వైసీపీ ఎమ్మెల్సీ పేర్నాటి ప్రసాద్ రెడ్డి అసలు సిసలు చరిత్ర విద్యావంతులకు కేటాయించాల్సిన ఎమ్మెల్సీ సీటు కూడా జగన్ ఇలాంటి పోరంబోకులకు నకిలీ మద్యం కేసుల్లో నిందితులకు కేటాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నాడు ఇక టీడీపీ తరపున పోటీలో ఉన్న కంచర్ల శ్రీకాంత్ విషయానికొస్తే ఆయన విద్యావంతుడు కందుకూరు దాని చుట్టూ వందల పల్లెటూర్లు ఇంజనీరింగ్ చేయాలనుకునే వారికి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ పేరుతో విద్యనందించి వేల మందిని ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన రామయ్య గారి అబ్బాయే ఈ శ్రీకాంత్ తమ కాలేజీ ప్రాంగణంలో ఎయిర్టెల్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి వేల మంది గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు శ్రీకాంత్ ప్రకాశం జిల్లా లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ ను ప్రోత్సహిస్తూ శ్రీకాంత్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఓ ట్రస్ట్ నెలకొల్పిన శ్రీకాంత్ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు లిక్కర్ డాన్ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి విద్యావంతుడు కంచర్ల శ్రీకాంత్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది పది మంది మేలును కోరుకునే ఇలాంటి శ్రీకాంత్లను గెలిపించి ప్రోత్సహించాలి వందల మంది చావుకు కారణమైన పేర్నాటి లాంటి నకిలీ మద్యం రాయుళ్లని ఓడించి తరిమి తరిమి కొట్టాలి